नमस्ते एक्सप्रेस न्यूज़ को स्वागत। ఒంగోలులో లలిత జ్యువెలరీ నూతన షోరూంను ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సరికొత్త నగల కొనుగోలు పథకానికి లలిత జ్యువెలరీ శ్రీకారం చుట్టిందన్న మాగుంట. అద్దంకి సమీపంలోని కుంకుబర వద్ద కోళ్లపందెం శిబిరంపై పోలీసులు దాడులు. పెద్ద ఎత్తున పందెంగాళ్లను అదుపులోకి తీసుకుని సొత్తు కోళ్లను స్వాధీనం చేసుకున్న అద్దంకి సీఐ రాజేష్. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం అభిషేక్ కిషోర్ అభివృద్ధి కార్యక్రమంలో జిల్లాను మరింత ప్రకాశవంతంగా చేసేందుకు కృషి చేస్తామన్న జేసీ. జిల్లాలో ఉన్న 38 మండలాల పరిధిలోని అర్జీదారులు మాత్రమే స్పందన కార్యక్రమానికి రావాలన్న డిఆర్ఓ పులి శ్రీనివాసులు, బాపట్ల నెల్లూరు జిల్లాల పరిధిలోని మండలాల ప్రజలు ఆ జిల్లాల స్పందన కార్యక్రమానికి వెళ్లాలని వెల్లడి. నగరంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలు దుకాణాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు. 10,000 రూపాయల జరిమానాలు విధించినట్లు అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు వెల్లడి. నగరంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ఎం సుధాకర్ బాబు, సత్యసాయి సేవా సమితి అమలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంస్థ ప్రతినిధులకు అభినందనలు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా దిబ్బల రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారామస్వామి వారికి ప్రత్యేక పూజలు. సీతారాముల కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మోకళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో అపోలో హాస్పిటల్లో నవశకాన్ని ఆవిష్కరించిందన్న అపోలో ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. రోబోటిక్ పద్ధతిలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తక్కువ సమయంలో రికవరీ అవుతుందని వెల్లడి. నగరంలోని నీలంపాలెంలో వెంచేసి ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం శాస్త్రక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించిన నిర్వాహకులు. కొరిసిపాడు మండలం రాచపూడి గ్రామానికి చెందిన తాటిపత్తి రేష్మ చదువుకు సంబంధించి 40,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను అందజేసిన శివం ఫౌండేషన్ ప్రతినిధులు ల్యాప్టాప్ అందించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష. కొత్తపట్నం మండలంలోని రాజుపాలెంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బోర్వెల్ లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం. పేర్నమిట గ్రేస్ హాస్పిటల్ ఫెలోషిప్ చర్చిలో మంటల ఆదివారం కార్యక్రమం. చిన్నారులు ఈతాకొమ్ములు అందంగా అలంకరించి దేవుని గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన. ఒంగోలులోని కొప్పోలు రోడ్డులోని డ్రీమ్స్ టెక్నో స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల విడ్కోలు వేడుకలు. 2010లో ప్రారంభమైన డ్రీమ్ స్కూల్ దినదినాభివృద్ధి చెంది నేడు ఉన్నత స్థాయికి ఎదిగిందన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అద్దంకి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు. భక్తులకు రామకోటి పుస్తకాల పంపిణీ. ఒంగోలు పట్టణంలోని లారిపేట సాయిబాబా మందిరంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తలంబ్రాలు సమర్పించిన సిద్ధ దంపతులు. గద్దలగుంట రామాలయంలో సీతారాముల కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తరంబరాలు సమర్పించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. స్వామి కళ్యాణం తిలకించేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.